ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్ రాజ్భవన్ కు వెళ్లలేదని, రాజ్భవన్ ప్రగతి భవన్ కు మధ్య దూరం ప్రజలకు క్షేమం కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా ముఖ్యమంత్రి సంప్రదాయాలను తుంగలో తొక్కారని విమర్శించారు. గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు, గవర్నర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలన్నారు. రిపబ్లిక్ డే రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాలేకపోతే కనీసం సీనియర్ మంత్రిని అయినా పంపించి ఉండాల్సిందని ఈటెల అభిప్రాయపడ్డారు. పోచారం స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని ఈటెల మండిపడ్డారు. స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దలు విఫలమయ్యారని విమర్శించారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత గాని ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్లో దాన్ని జరుపుకున్నాం. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వల్ల రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కి ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.